వాడు మనం ఒకటి చెప్తూ పడి సార్ మంచి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారీ మెజార్టీతో గెలవాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. మంచి ప్రజలంతా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాలకు ఒక ఎమ్మెల్సీ, మరి ఇక్కడ 3 జిల్లాలకు ఒక ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీలు కూడా ఒక ప్రధానమంత్రి చేసిన పివి నరసింహారావు కూతురు వాణిదేవి గారు, అదేవిధంగా గతంలో మరి ఎమ్మెల్సీగా చేసిన పల్లరాజశేఖర గెలవాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకోవడం జరిగింది. భగవంతుడు వాళ్ళిద్దరిని ఆశీర్వించి మన మండలికి పంపించాలని చెప్పి కోరుకుంటాం. ముందుగా స్వామివారు తిరుపతికి రావడం, దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ కరోనా తర్వాత ఇదే మొదటిసారి రావడం. స్వామి చాలా రోజులైంది. సో శశి ఈ 19 రిలీజ్ మార్చి 19. సో ముందే అందరికీ తెలిసింది ఏంటంటే సాంగ్ని మంచి హిట్ చేశారు. ఒకే ఒక లోకం సాంగ్ని అందరూ మంచి హిట్ చేసి అలానే టీజర్ని ట్రైలర్ని కూడా మంచి బాగా ఆదరించారు. సో సినిమాను కూడా మీరు థియేటర్స్కి వచ్చి ఆదరించాలి. అండ్ స్వామిగారి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇలాగ స్వామివారిని దర్శనం చేసుకోవడం. సో వైఫ్తో వచ్చాను. సో నాకు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.